ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. వివేకోజం ప్రార్థన ఒక ఆరాధన గీతంతో ప్రారంభించుకుందాం. కృప సత్య సంపూర్ణ వాక్యము నర రూపి ఆయేను. కృప సత్య సంపూర్ణ వాక్యము నర రూపి ఆయేను. కనుగొంటిని తండ్రి మహిమను జనతైక కుమారునిలో. కనుగొంటిని తండ్రి మహిమను జనతైక కుమారునిలో. తన ప్రేమ అద్భుతమైనది మనము కొనియాడెదము. తన ప్రేమ అద్భుతమైనది మనము కొనియాడెదము. మనమే సునివారలము తన వారిగానే. సుని పారలము కనవారిగనే. మనలను రక్షించేను తనకే స్తుతి పాడెదము. మనమే సుని వారలము కనవారిగనే. ఈ దిన వాక్యము చదువుకుందాము. 1వ దిన వృత్తాంతములు 16వ అధ్యాయము 24వ వచనం. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. ప్రభునందు ప్రియ దైవజనమా, ఈ వేకోజామున ఆయన ఘననామంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వాక్యము రాజైన దావీదు మందసం ముందు ఇస్రాయేల్ ప్రజలు సర్వ సమాజము స్తుతి చేయాలని ఒక అద్భుతమైనటువంటి గీతాన్ని రాసి దాన్ని ఆసాపు చేతికి ఇవ్వడం, ఆసాపు అతని గాయక బృందము మరి యాజకులు అద్భుతంగా అక్కడ ఈ కీర్తన ద్వారా దేవుణ్ణి ఆరాధించడం స్తుతించడం ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ఈ 16వ అధ్యాయంలో 24వ వచనంలో చెప్పినటువంటి మాట ఏమిటంటే, ప్రచురించుడి అనేటువంటి ఒక గొప్ప ఆదేశాన్ని ఇక్కడ సువార్త ప్రకటన సూచనగా దేవుని యొక్క గొప్ప ఆశ్చర్య క్రియలను అద్భుత కార్యాలను అన్యజనులలో సమస్త జనములలో ప్రచురం చేయాలని దావీదుకు దేవుడిచ్చినటువంటి గొప్ప తలంపు. యేసుప్రభుల వారు కూడా ఈ లోకంలో ఆయన తన పరిచర్యను ముగించిన తర్వాత శిష్యులకు ఇచ్చినటువంటి ఆదేశము మనము మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి నా సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పొందుతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని యేసుప్రభు వారు తన శిష్యులతో చెప్పినటువంటి గొప్ప ఆదేశం ఈ కీర్తనలో దావీదు ప్రవచన రూపంగా ఆనాడు మాట్లాడడం, ఈనాడు యేసుక్రీస్తు ప్రభువారిలో నెరవేరడం. ఆ సువార్త సందేశాన్ని అందుకున్నటువంటి శిష్యులు ఆనాడు మొదటి శతాబ్దంలో వారు ప్రాణాలని పణంగా పెట్టి యేసుప్రభుల వారి యొక్క ఆదేశాన్ని శిరసావహిస్తూ ప్రపంచమెల్లడల ప్రకటిస్తూ వారు ముందుకు వెళ్ళారు. ఆ క్రమంలో తోమాగారు మన దేశానికి వచ్చారు, కేరళ రాష్ట్రానికి వచ్చి యేసుప్రభు వారి యొక్క గొప్ప ఆశ్చర్యక్రియలను ఆయన మరణ పునరుత్థానాలను వివరిస్తూ ఆనాడు అనేకులు
దేవుని నమ్ముకునేటట్లుగా చేశాడు. చివరికి తోమగారు హతసాక్షి అయ్యాడు. కనుక ఈనాడు మనం కూడా దేవుడిచ్చినటువంటి ఆదేశం ఆనాడు శిష్యులకు ఇచ్చినట్లుగా మనకు కూడా ఇచ్చాడని మనం భావిస్తూ, మన వంతుగా మనము ప్రతి దినము ఆయన సువార్తని, ఆయన యొక్క మరణ పునరుత్థానాలని, ఆయన ఆశ్చర్య క్రియలని, ఆయన నిజదేవుడు అనే విషయాన్ని ప్రపంచానికి, సర్వలోకానికి, నీ చుట్టూ ఉన్నటువంటి వారికి తెలియజేసే బాధ్యత మన మీద ఉన్నది. కనుక ప్రియమైన సహోదరుడు, సహోదరి, ప్రియ నేస్తమ, నీవు నేను కూడా ఆ పనిలో ఉండాలి. దేవుని సువార్తను ప్రకటించే జీవితం నువ్వు కలిగి ఉన్నట్లయితే ఎంత గొప్ప ధన్యుడవు. దేవుడు నిన్ను దీవించునుగాక. మనం ఆ విధంగా దేవుని సువార్తని లోకానికి చాటించడానికి ప్రభువు మనల్ని విమోచించాడు. మనం కూడా దేవుని నమ్ముకొని ఆయన సంతతిలో ఆయన కుమారులంగా హెచ్చబడ్డాం కదా, మనం కూడా ప్రతి దినం దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి ప్రభువు మనకు కృప అనుగ్రహించి సహాయం చేసి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నీకు అనేక వేల వేల వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వేకోజామున నీవిచ్చిన జీవవాక్కులను బట్టి వందనాలు. దావీదు మహారాజు ద్వారా నీవిచ్చిన గొప్ప గీతాన్ని బట్టి స్తోత్రములు. ఈనాడు 24వ వచనంలో సర్వలోకానికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించుడి ప్రచురం చేయుడని మీరు ఇచ్చినటువంటి ఆ మాట తండ్రి నీ శిష్యులు నెరవేర్చారు. ఈనాడు మేము కూడా నెరవేర్చడానికి మాకు బలమును, శక్తిని దయచేయండి. శత్రువు తండ్రిని సువార్త ప్రకటించకుండా అనేక అడ్డంకులు ఈ లోకంలో కలిగిస్తున్నాడు. వానికి అపజయం, నీకు జయం కలిగించుకోమని. ఎట్టి పరిస్థితిలోనైనా నీ సువార్త ప్రపంచానికి చేరవేయాలి. అలాంటి బాధ్యత తమ భుజాల మీద వేసుకున్నటువంటి ఎంతోమంది నీ శిష్యులు, నీ సేవకులు, హతసాక్షులు కూడా అవుతున్నారు. తండ్రి మేము మా వంతుగా నీ సువార్తను ప్రకటించడానికి నీ కృప అనుగ్రహించమని, మమ్మల్ని వాడుకోమని, నీ సువార్త ప్రకటింప చేయమని వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఈ దినమంతా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, వచ్చే ప్రతి కీడు అపాయం నుంచి తప్పించి నీ ఆశీర్వాదాలతో నింపి నీ ప్రతి సువార్తికుని నీవు బలపరిచి క్షేమాన్నిచ్చి నీ సువార్త ప్రకటింప చేసుకోమని వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యజయ్యాతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.